నంద్యాల. ఈ పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది శ్రీ యాగంటి ఉమామహేశ్వర ఆలయం. ప్రపంచంలోని అతిపెద్ద నంది విగ్రహాల్లో ఒకటి ఈ ఆలయంలోనే ఉంది. తన ప్రజా సంకల్పయాత్ర ముగింపు సభలో ఇచ్చిన మాట ప్రకారం నంద్యాల కేంద్రంగా మన జిల్లాను ఏర్పాటు చేశారు జగనన్న. మన జిల్లా పరిశ్రమలకు మరియు వ్యవసాయానికి ప్రధాన కేంద్రంగా ఉంది. జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత మన జిల్లాలో 2019 నుండి ఇప్పటి వరకు 3869 కొత్త ఎంఎస్ఎంఈలు స్థాపించబడ్డాయి. ఫలితంగా స్థానిక యువతకు 13287 ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. పెట్టుబడుల ఆకర్షణలో భాగంగా జగనన్న ప్రభుత్వం తీసుకున్న వ్యాపార అనుకూల విధానాల వల్ల రామ్కో సిమెంట్స్ మరియు అనేక ఇతర పరిశ్రమలు మన జిల్లాలో 1200 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఫలితంగా 1000 మందికి ఉపాధి కల్పన జరిగింది. నంద్యాల జిల్లాలో ఒక ఇండస్ట్రీ రావడం వల్ల ఎలాంటి మంచి జరుగుతుందో మనందరికీ కూడా తెలిసిన విషయం. దాదాపుగా 6500 టన్నుల క్లింకర్ కెపాసిటీతో ఇక్కడే దాదాపుగా 1.5 మిలియన్ టన్స్ గ్రైండింగ్ కెపాసిటీ కూడా ఇక్కడే వస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిన ఈ ప్లాంటు ఇది ఫేజ్ 1 కింద తయారైపోయి ఇక పెరుగుతూ కూడా ఆర్గానిక్ గ్రోత్ లో పెరుగుతూ కూడా పోతుంది. 75% లోకల్ రిజర్వేషన్స్ ఖచ్చితంగా ఉండాలి అని చట్టం చేశాం కాబట్టి ఉద్యోగ అవకాశాలు కూడా మన పిల్లలకు ఇంకా మెరుగ్గా వచ్చే పరిస్థితులు కూడా వస్తుంది. ఇక మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా 238 కోట్ల రూపాయల వ్యయంతో 2469 ప్రభుత్వ బడుల రూపురేఖలు పూర్తిగా మారాయి. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీలో భాగంగా 500 కోట్ల రూపాయలతో నంద్యాలలో మెడికల్ కాలేజీని నిర్మిస్తున్నారు. దేవుడు అడిగితే వరం ఇచ్చేది విద్యాదీవెన అయితే అడగకుండానే మీరు మాకు వరం ఇచ్చారు వసతి దీవెన. నేను గర్వంగా చెప్పుకుంటున్నానన్న 3 ఏళ్ళు అంటే జగనన్న పరిపాలన ముందు జగనన్న పరిపాలన తర్వాత మాట్లాడుకుంటే, ముందు నేను ఇంటర్ చదివేటప్పుడు మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, హైయర్ ఎడ్యుకేషన్ కి స్కోప్ ఉందా లేదా చదవగలమో లేదో అనే ఒక ఆలోచనలో ఉన్నప్పుడు నవరత్నాల పథకాలలో విద్యాదీవెనను ప్రవేశపెట్టి 3 ఏళ్ల నా డిగ్రీ చదువు భారం అంతా మీరే భరించారన్న, దానికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. దశాబ్దాల నాటి చుక్కల భూముల సమస్యకు ముగింపు పలికి 168 ఎకరాల భూములపై పూర్తి హక్కులు కల్పించి మన జిల్లాలో 98 మంది రైతులకు లబ్ధి చేకూర్చింది. 2733 మంది పేద రైతులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు 3493 ఎకరాల అసైన్ భూమిపై యాజమాన్య హక్కులను కల్పించింది. జిల్లాలోని 245657 కుటుంబాలకు కులాయి నీటి కనెక్షన్ల ద్వారా తాగునీటి సమస్యను తీర్చారు. ఇలా ప్రతి అడుగులో నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ, నా పేద వర్గాలు అంటూ బడుగు బలహీన వర్గాలను చేయి పట్టుకుని నడిపించారు మన జగనన్న.